కోణాల్లో మిమ్మల్ని టార్గెట్ చేస్తూ ఏం చెప్తారు ఎలా చెప్తారు అని మొత్తానికైతే మాత్రం ఆరు వజ్రాలు అనేది అందరూ మాట్లాడుతున్నారు. ఈ నవరత్నాలకి పోటా పోటీగా వజ్రాలు ఉన్నాయి. ఇవి జస్ట్ ట్రైలరే, సినిమా అసలు ఉందని అంటున్నారు. మీరేం చెప్తారు? కథను దొక్కింది అయితే పసుపు దండి మొత్తానికి. ఖచ్చితంగా చాలా గొప్పగా జరిగింది మహానాడు. నిజంగా అంత ఎండలో దాదాపు 44 డిగ్రీలు ఎండ, అసలు ఊపిరాడిన పరిస్థితి. అయినా సరే పోలీసులు కూడా అప్పుడు నేనే ఉంది, నాకు డయాస్పాస్ ఉంది, నా కాదు 2 కిలోమీటర్లు అవతల ఆపేశారు. మేము మొత్తం నడుచుకుంటూ వెళ్ళాం. ఎక్కడా కూడా కార్యకర్తలు కానీ నాయకులు కానీ వెనక్క తగ్గిన పరిస్థితి లేదు. చాలా మీరు అన్నట్టు చాలా ధీమాగా చాలా ధైర్యంగా డూ ఆర్ డై పొజిషన్ లో ఉన్నారు. అందుట్లో ఏం అనుమానం లేదు. సరే సంక్షేమం గురించి ఇప్పుడు ఈ మన వజ్రాలు, 6 వజ్రాలు ఎవరికి పోటీ? నవరత్నాలు పోటీ అంటున్నారు. నవరత్నాల కోసం పోటీనే కాదు ఇది. నవరత్నాలకి ఇది దీనికి సంబంధం లేదు. సంక్షేమానికి మొదటి నుంచి మేము చెప్తున్నాం, సంక్షేమానికి ఆద్యం ఎవరు? ఎన్టీ రామారావు గారు. సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు. ఒక్కసారి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఆయన ఏదో సంక్షేమానికి ఆద్యుడు అన్నట్టుగా ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకోవడానికి అర్థమైన అబద్ధాలు చెప్పి ప్రజల్లో ఒక విధమైన కన్ఫ్యూజన్, నమ్మకం క్రియేట్ చేశారు ఆయన. ఒక విధంగా చెప్పాలంటే నిజం గడప దాటేలోపు అబద్ధం ఊరంతా చుట్టూ వస్తుందని, ఇప్పుడు అబద్ధం ఊరంతా చుట్టూ వచ్చేసింది, నిజం ఇప్పుడు గడప దాటుతుంది. ఏంటంటే ఈయన సంక్షేమం అంతా బోటకం, దీంట్లో సంక్షేమం లేదు, సంక్షోభం ఉంది. ఒట్టి మాటలు చెప్తున్నారు తప్ప ఎంత కోల్పోయాం అనేది ప్రజలకు ఇప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2014 నుంచి 2019 వరకు 7,80,643 కోట్లు బడ్జెట్ లో మీరు మనం వెల్ఫేర్ కి 2,78,491 కోట్లు ఖర్చు పెట్టాం. అయితే దీంట్లో అంటే 45%, జగన్మోహన్ రెడ్డి గారు 9,39,791 కోట్లు బడ్జెట్ లో కేటాయించింది 177,000 కోట్లు, అంటే ఖర్చు పెట్టింది 177,000 కోట్లు, అంటే 24.64%, అంటే 25% దగ్గర దగ్గర ఖర్చు పెట్టారు. అంటే చంద్రబాబు నాయుడు గారు 34% వెల్ఫేర్ ఖర్చు పెడితే ఈయన ఖర్చు పెట్టింది 25% కూడా లేదు. కానీ ప్రజల్లో ఆ విధంగా ఏంటంటే మిగిలిన పనులన్నీ మూలపడేసి ఒక్క సంక్షేమం తప్ప అభివృద్ధి లేదు కాబట్టి సంక్షేమం అనేది ఒక విధంగా నమ్మించారు ప్రజల్ని. అదేవిధంగా మనం సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్లు తీసుకోండి, చంద్రబాబు నాయుడు గారి హయాంలో 5 సంవత్సరాలకి 109,000 కోట్లు వచ్చింది అక్కడ నుంచి గ్రాంట్స్. అదే అంటే 4 సంవత్సరాలకి దాదాపు 90,000 కోట్లు వస్తే జగన్మోహన్ రెడ్డి గారికి 4 సంవత్సరాలు వచ్చింది 153,600 కోట్లు, అంటే దాదాపు 64,000 కోట్లు ఎక్సెస్ గా వచ్చినాయి. ఇది ఇది ఇటువంటివన్నీ ఉండగా ఆయన చేసిందంత ఎన్ని స్కీములు రద్దు చేశాడు. ఇప్పుడు ఎస్సీలకి దాదాపు 27 స్కీములు, ఎస్టీలకు 28 స్కీములు, మైనారిటీస్ కి 10 స్కీములు, బీసీలకు 28 స్కీములు చంద్రబాబు గారు పెట్టి రద్దు చేశారు. మరి వెల్ఫేర్ కి ఎట్లా బ్రాండ్ అంబాసిడర్? ఏ విధంగా వెల్ఫేర్ కి? మరి ఇవన్నీ మీరు ప్రజల్లోకి ఎలా తీసుకెళ్తారు, ఎలా అర్థమైందో చెప్తారు. మీరే అన్నారు పార్టీ పెట్టిన రోజు నుంచి సంక్షేమానికి మీరు బ్రాండ్ అంబాసిడర్ అని మొదలెట్టిన రోజు నుంచి 83 నుంచి ఈ రోజు మీరు వ్యతిరేకం అనే ముద్ర వరకు రోడ్డు మీదకి తీసుకొచ్చి అక్కడ వచ్చి ఆపారు, వాళ్ళు బ్రాండ్ అంబాసిడర్లు అయ్యారు. ఇప్పుడు మీరు ఏదైతే అనౌన్స్ చేశారు ఈ 6 వజ్రాల విషయాల్లో, మీరు ఏం చెప్తారు? దీన్ని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్తారు? ఇవి ఈ సాధ్యాసాధ్యాల మీద ఏమిటి? అలాగే మిమ్మల్ని వాళ్ళు అధికార పార్టీ నిన్నంతా మీరు నోటీస్ చేయండి, 9:30 నుంచి మిమ్మల్ని ఏ స్థాయిలో టార్గెట్ చేశారు. మీరు జనం అంటున్నారు, వాళ్ళు స్క్రాప్ అన్నారు, మిమ్మల్ని వచ్చిన వాళ్ళంతా స్క్రాప్ అన్నాడు గుడివెండ అని. అలాగే ఎవరి దిక్కైనా వెళ్ళండి, చంద్రబాబు దిక్కి వెళ్ళమాకండి అన్నారు. అసలు చాలా విషయాలు నేను మీకు తెలిసే ఉంటది. 9:30 నుంచి మీ మీద జరిగిన దాడి, ఈ అనౌన్స్మెంట్ కారణం ఏంటి? డైవర్షన్ పాలిటిక్స్. ఎందుకంటే దీని మీద నుంచి ప్రకటించిన పథకాల మీద నుంచి ప్రజల దృష్టి మరలించాలనే డైవర్షన్ పాలిటిక్స్ తో మాట్లాడుతున్నారు తప్ప వాళ్ళే ప్రజల్లో తీసుకెళ్లారు. ఇప్పుడు ఈ విధమైన విమర్శలతో మేమెంత తీసుకెళ్ళాము, వాళ్ళు కూడా అదే విధంగా తీసుకెళ్లారు ప్రజల్లోకి. చంద్రబాబు నాయుడు గారు చెప్పింది చేస్తారనేది ఖాయంగా ప్రజల ఒక్కరికి తెలుసు. ఇప్పుడు రైతులకే తీసుకోండి, రైతు మేము ఇచ్చినప్పుడు దాదాపు ఒక్కొక్క రైతుకి ఆ సమయంలో 21,000 కోట్లు రైతు భరోసా కింద కానీ రుణమాఫీ కింద కానీ ఇవ్వటం జరిగింది.
ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏ విధంగా నష్టపోతున్నారంటే, ఇప్పుడు 22 23 మన పంటలకు సంబంధించి 1,20,00,000 టన్నులు దిగుబడి వస్తే 60,00,000 టన్నులు మాత్రమే ప్రభుత్వం పొంది 60,00,000 టన్నులు దాదాపు వీళ్ళకు వదిలేశారు. దాంట్లో కూడా 300 ఒక్కొక్క క్వింటాకి 300 తక్కువ ప్రభుత్వం ధర ఇస్తే ప్రైవేట్ వ్యాపారస్తులు 600 తక్కువ ఇచ్చారు. ఇవాళ ఒక్కొక్క సంవత్సరానికి 11,500 కోట్ల నుంచి దాదాపు 14,000 కోట్ల వరకు రైతు నష్టపోయాడు. ఇది రైతులకు తెలుస్తుంది. ఎందుకంటే ఇవాళ అమ్మిన ధాన్యానికి డబ్బు రాట్ల, అమ్మిన ధాన్యానికి అసలు సరైన మద్దతు ధర రాట్ల. ఈ పరిస్థితి అర్థమైంది. ఈయన ఇచ్చేదంత కేవలం 7,500 జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేది. కానీ కోల్పోతుంది ఎంత రైతు? దాదాపు ఒక ఎకరానికి తీసుకుంటే మీరు ఇది కొద్దిగా దీనికి సమయం అండి, ఎందుకంటే అందరికి అర్థం కావాలి. చెప్పండి చెప్పండి. ఒక బస్తాకి 300 రూపాయలు తక్కువ అంటే 40-40 బస్తాలు దిగుబడి వస్తే ఎంత పోతుందమ్మా? ఎకరా ఒక ఎకరానికి ఎంత పోతుంది? 300 దీనికి అంటే దాదాపు 12,000 రైతు నష్టపోతున్నారు ఒక ఎకరం మీద. ఈయన రైతుకి ఇచ్చేదంత 7,500 సంవత్సరానికి, అంటే 12,000 నష్టపోయే రైతుకి ఒక చిన్న రైతు అనుకోండి 2.5 ఎకరాలు తీసుకుంటే ఎంత పోతున్నాయి? ఆయనకి 30,000 నష్టపోతున్నాడు. ఈయన ఇచ్చే 7,500 ఇది ప్రజలకు అర్థమవుతుంది. పైగా డబ్బు కూడా రాట్ల. రైతులు ఏ విధంగా నష్టపోతున్నారో అర్థమవుతుంది. మీరు అన్నట్ల సకాలంలో డ్యాములు కొట్టుకుపోతున్నాయి, సంక్షేమం అనే పేరుతో సంక్షేమం సృష్టిస్తున్నాడు, అభివృద్ధి అనేది ఎక్కడా లేదు. చంద్రబాబు నాయుడు గారు దీనికి విజయం అభివృద్ధి చేసి అభివృద్ధిని ద్వారా వచ్చిన సొమ్ముని, దాని ద్వారా వచ్చిన ఆదాయాన్ని సంక్షేమానికి ఖర్చు పెడితే అప్పుడు సంక్షేమం అనేది సజీవంగా సాగుతుంది. ఇవాళ ఏం చేస్తున్నారు? గతంలో ఇప్పుడు అప్పులే తీసుకుంటే ఎంత ఘోరంగా ఉంది. ఇప్పుడు 8,00,000 కోట్ల పైన జగన్మోహన్ రెడ్డి అప్పు చేస్తే ఆయన సంక్షేమాన్ని ఖర్చు పెడుతున్నాడు అనేది 2,00,000 కోట్లు. మరి మిగిలిన 6,00,000 కోట్లు ఏమైంది? 5,00,000 ఏమైనట్లెక్క? ఇది ఎక్కడ ఖర్చు పెట్టారు? ఏమైంది? మరి చంద్రబాబు నాయుడు గారు హయాంలో పెట్టిన స్కీములన్నీ ఏమైపోయింది? ఆ రోజు కనపడిన అభివృద్ధి అంతా ఏమైపోయింది? దాదాపు ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలని అమలు దాన్ని ఉపయోగించుకొని 26,000 కిలోమీటర్లు సిసి రోడ్లు, 11,000 కిలోమీటర్లు గ్రావెల్ రోడ్లు వేస్తే ఇవాళ ఏం చేశారు అక్కడ? అసలు ఏముంది? అభివృద్ధి ఎక్కడ ఉంది? పోలవరాన్ని పోలవరాన్ని మూలబడేశారు. జరిగిన డామేజ్ ఏదైతే ఉందో దీన్ని విస్తృతంగా ప్రజల్లోకి ఎలా తీసుకెళ్తారు? 42 ఏళ్ల పార్టీ, 47 ఏళ్ల ఇండస్ట్రీ అయినటువంటి మీ అధినాయకుడు దీన్ని ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఓట్ బ్యాంక్ గా మారుస్తారు? 42, 47, 50, 60, 70? మీరందరూ చాలా కరెక్ట్. ఎందుకంటే ప్రజల్లోకి ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే మొత్తం అభివృద్ధి మీద దృష్టి పెట్టారు. రాష్ట్రాన్ని పైకి తీసుకురావాలి, చాలా నష్టపోతున్నాం అనే దాంతో పోలవరం మీద, అమరావతి మీద, సంక్షేమ కార్యక్రమాల మీద, అభివృద్ధి మీద దృష్టి పెట్టి ఏ కంపెనీ తీసుకురావాలి, ఎవరిని తీసుకురావాలి, ఉద్యోగ కల్పన ఎట్లా, ఆ దీని మీద దృష్టి పెడితే ఈ కార్యక్రమాల మొత్తాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన పార్టీ నాయకులు కూడా అభివృద్ధి మీద దృష్టి పెట్టాం. అక్కడ తప్పు జరిగింది, అది గుర్తించాం. ఇప్పుడు పార్టీ మొత్తం, యావత్ పార్టీ నాయకులు కానీ అగ్రనాయకులు కానీ మొత్తం చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏం జరిగింది, ఏ విధంగా అభివృద్ధి జరిగింది, ఏ విధంగా సంక్షేమం జరిగింది, ఇవాళ అభివృద్ధిని మూలబడేసి సంక్షేమం పేరుతో సంక్షోభాన్ని ఎట్లా సృష్టిస్తున్నాడు? జగన్మోహన్ రెడ్డి గారు పెట్టే స్కీములన్నీ స్కామ్లే. సత్తా విషయంలో అధికార పార్టీ చాలా క్వశ్చన్స్ చేస్తుంది, చాలా విషయాలు మిమ్మల్ని కౌంటర్ చేస్తుంది. సరే, అది ఉక్రోషమా లేకపోతే తావసమా, దానికి ఏ పేరు పెట్టినా పోను అనుకుందాం కాసేపు. దీన్ని ఎలా అమలు చేస్తారు? ఈ వచ్చిన జనాన్ని ఓట్ బ్యాంక్ ఎలా మార్చుకుంటారు? దసరాకు ఫుల్ మేనిఫెస్టో అంటున్నారు కాబట్టి, ఇవంతా కూడా మెక్కేందంతా కక్కిస్తా అంటున్నారు కాబట్టి, మొత్తం ఇవన్నీ కూడా ఎలా తీసుకెళ్తారు? ఓట్ బ్యాంక్ పర్సంటేజ్ని ఎలా పెంచుకుంటారు? ఎప్పుడూ కూడా చరిత్రలో రానటువంటి మ్యాండేట్ 2019లో మీకు వచ్చింది కదా, అంత 23 సీట్లకే పరిమితం అయ్యి ఇప్పుడు ఒక మహావృక్షంగా మళ్ళీ పుంజుకుని నౌ ఆర్ నెవర్ అంటున్నారు కదా,
ఇవన్నీ కూడా ఎలా ప్రజలకు చెప్పి మెప్పి ఒప్పిస్తారు? అదే మొత్తం జరిగిన ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టే చంద్రబాబు నాయుడు గారి విజన్ ఇవాళ వీళ్ళు అంటున్నారు కదా ఏ విధంగా అమలు చేస్తామని అమలు చేయగలం. అదే ఓట్ బ్యాంక్ ఇప్పుడు మీరు మీరు చెప్పిన సంక్షేమ విషయంలో ఆల్రెడీ అధికార పార్టీ దాడి చేసింది మమ్మల్ని శ్రీలంక అన్నారు కదా అని. వాళ్ళు శ్రీలంక ఎందుకు అన్నారు? కారణం ఏంటి? అప్పులు చేసి పంచుతున్నారు కాబట్టి అభివృద్ధిని లేకుండా అప్పులు చేసి పంచుతున్నారు ట్యాక్సులు పెంచి దాని మీద పెంచుతున్నారు తప్ప అభివృద్ధి ఎక్కడ ఉంది ఈ రాష్ట్రంలో? నిరుద్యోగ రేటు ఎందుకు పెరిగింది? నిరుద్యోగులు ఇప్పుడు ఇవాళ ఎంత ఎంత నిరుద్యోగ శాతం పెరగడానికి కారణం ఏంటి? గ్రాడ్యుయేట్స్ ఉద్యోగాలు వస్తున్నాయా ఇక్కడ ఈ రాష్ట్రంలో? రావట్లేదు కదా. కారణం ఏంటి? ఇవన్నీ అదే చంద్రబాబు నాయుడు హయాంలో మరి ఆ రోజున విభజిత ఆంధ్రప్రదేశ్ లో 16,000 కోట్లు లోటు బడ్జెట్ లో కూడా ఆయన దాదాపు 5,00,000 కోట్లు అక్కడి నుంచి మన ఇది పెట్టుబడులు తీసుకొచ్చి 49,500 పరిశ్రమల స్థాపన ద్వారా 5,13,000 ఉద్యోగ కల్పన జరిగిందని చెప్పి మేకపాటి గౌతమ్ రెడ్డి గారు అసెంబ్లీలో ఒప్పుకున్నారు కదా. ఇవాళ ఏంటి వీళ్ళు చిన్న చిన్న ఉద్యోగాలు 5,000 10,000 ఉద్యోగాలు లెక్క చెప్తున్నారు. అది కాదు. అభివృద్ధి అంటే ఏంటో, అభివృద్ధిని ఎలా చేయాలో, అభివృద్ధిని ఏ విధంగా తీసుకొచ్చి ఆ అభివృద్ధి ఫలాలను పేదలకు ఎంత ఎలా పంచాలో చంద్రబాబు నాయుడికి తెలుసు. అందుకనే ఇవాళ ఆయన పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ P4 పెడుతున్నారు కదా. ఆ ఏ విధంగా అభివృద్ధి చేస్తామనేది చూపిస్తున్నారు కదా. ఏ విధంగా ప్రజలను సంపన్నులుగా చేస్తామనేది ఇంకా వివరాలు వస్తాయి. రైట్, అదే అంటున్నారు ట్రైలరే సినిమా ముందుందంటారా? డెఫినెట్ గా ఇది ట్రైలరే. రైట్, ఒక బ్రేక్ తీసుకుందాం.